రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నది. ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు. రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా, మాట్లాడదామా? నేనే వస్తాయి, ఎవరికి వస్తాయో చెప్తాం. నాలుగు రోజులకు ఐదు రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు. నాదాన్ దుష్మన్ నేను చెప్పిన ఇంతకుముందు ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది. తెలివి ఉండాలా, ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కత్తకాయలు. నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం. ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళం తాడండి, తాళ అమ్ముతారా ఎవడన్నా రైతు? అమ్మచ్చునా? నేను కూడా రైతే, మనకు రైతులకు ధర్మం అది. తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలక తెలివిన రైతు అమ్ముతాడా? అమ్మకూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు. ఆ డబ్బు ధాన్యం ఎడిపోతుండీ గవర్నమెంట్కి పోతుంది, అది మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది అక్కడ ఏముంది, నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల. మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల? అది చిన్న వ్యవహారం, లోకల్ కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్. అక్కడ తెలుగుకల్లా ఆర్డీఓ ఉంటే, తెలుగుకల్లా ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి, ఏముంది అక్కడ? అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల? వాస్తవానికి ఏం చేయాలో, ఫ్యాన్ పెట్టి తాలు తీసేయి, ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి, మనం అమ్మేది నికాల ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు పెడతామా? ఎంత దరిద్రంగా ఉంటామా రైతులు? ఉండరు. రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు, ఈ దరిద్రులు పోయి చెప్తారు, అది ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటున్నాను, వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిస్సు నిస్సు చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు. బిల్కుల్ తెలివి తక్కువ, నేను సిగ్గుపడుతున్నాయి. అలా గీ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద తర్నా చేస్తాడంటే సిగ్గున్నాడు. సిగ్గు కూడా ఉండాలి, మనుషులు సిగ్గు కూడా పడాలా? ఇండియాలోనే ఎక్కడ లేదు కదా, ఎంటైర్ ఇండియాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా? ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా? అట్లీస్ట్ 1 సింగిల్ స్టేట్. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎట్ట మాట్లాడతారు? మేము రైతులు మీ కాలంలో ఉన్నారా మీరు పోనీ? ఇలా దేశంలో ఎక్కడన్నా కొంటుందా? నంబర్ 1. నంబర్ 2, మీ కాలంలో ఎప్పుడైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని? ఎప్పుడైనా ఉన్నారా 100% ధాన్యాన్ని? మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్లో. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అన్న అవుతున్న ప్రజలు 100%. ఏం మాట్లాడతామండి? ఇంకొకడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయంట, ఏమైనా మాట్లాడుతున్నా? బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా? ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో? గట్లుంటుందా? ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నాయండి. ఇండియాలో రైతు బీమా ఉందా? ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా? మొత్తం దేశంలో సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి. ముందు రైతు బంధు, తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా? 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా? ఇవన్నీ బట్టియేనా? ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మాట్లాడి మిమ్మల్ని బప్పు అనకపోతే ఏమంటారు? డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి, మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం. ఇలా 2.5 కోట్ల గొర్రెలున్నాయి తెలంగాణలో. మత్స్యకారులను పెంచుతామని చెప్పినాం, పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ. ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు, ఇలా 20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు హ్యాపీగా. ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడలు పోయి మేము బాధపడ్డాం, ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్ఠవం కావాలి, ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ, మాకు మిగిలినాయని చెప్పి చాలా గొప్పగా ముందుకొస్తున్నారు. ఎందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమేమో కుంటలలో వాడి చెల్లెల వాడి చచ్చిపోయినాం బిడ్డ,
కొడుకులు గోడలు పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇలా వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, వాళ్ళు ఇంకోలా సాయం చేసే పరిస్థితులు ఉన్నారు, మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు, పప్పో పులుతో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం, అది మీకే తెలివి తక్కువ. మిమ్మల్నే బఫులు చూస్తారు ప్రజలపై, మాకు పోయేదేం లేదు. మేము ఇప్పటికైనా బుద్ధి తట్టుకొని మానుకోండి, పిచ్చి ప్రయత్నాలు. అసలు ఏ ఇష్యూ ఎత్తుకోవాలన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసేట్టునండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన, మీకు ఇష్యూ ఎత్తుకోవాల్సిన లేదా భయ ప్రాబ్లం అయిపోయిందని చెప్పి, ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని కూడా కొట్టుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి, ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా ఇంత ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా. నేను ఈ విషయంలో కేసీఆర్ మాట్లాడిన తీరు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవమానకరం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా నేను కూడా చాలా ఏండ్లున్నాను రాజకీయాల్లో. బహుశా కేసీఆర్ కంటే బెటర్ ఎలక్షన్ రికార్డు ఉంది నాకు. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఎంపీగా 6వ సారి ఒకే ప్రాంతం నుంచి గెలిచిన, కేసీఆర్ లాగా ప్రతిసారి వేరే చోట పోయి ఉన్న చోట ఏం పని చేయకుండా వేరే చోట ఏం పోలేం మేము. అదేవిధంగా నిన్న రాత్రి ప్రెస్ మీట్ చూసి నేను కొంత నిర్ఘాంతపోయినా. అది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడగలుగుతాడా అని. ఎందుకంటే అతను వాడిన పదజాలం, బూత్ మాటలు, అతని తిట్లు కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రధానంగా నా పట్లనే డైరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా. నేను సాధారణంగా అంత లేట్గా టీవీ చూడను, కానీ నిన్న బై ఛాన్స్ టీవీ చూస్తూ ఈ తిట్ల పురాణం మొదలేసరికి నేను కొంత మొత్తం పూర్తిగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి మొత్తం చూసిన. అతను మాట్లాడేది అంతర్జాతీయంగా భారతదేశంలో తెలంగాణలో ఒక విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ విషయంలో మాట్లాడాల్సి ఉండే. ఆయన ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ విపక్షాలు సన్నాసులు, పనికి మానవాళ్ళు, పని లేనోళ్ళు, జోకర్లు, బఫూన్లు, దద్దమ్మలు, దరిద్రులు, నీచులు, జెండాలు, ఇంకా తెలుగు డిక్షనరీలు ఉన్న పదజాలం మొత్తం కూడా ఆయన రాత్రి ప్రయోగించాడు. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ శాసనసభలో కరోనా వైరస్ పారాసెటమాల్ వల్ల క్యూర్ అయితే అన్న వాళ్ళని దద్దమ్మలు అనాలనా, బఫూన్లు అనాలనా? మరి మాటి మాటికి బ్రోకర్లు బ్రోకర్ గాళ్ళు అన్నాడు. మరి నా వరకైతే నేను రాజకీయంలో రాకముందు భారతదేశంకి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక సైనికునిగా ఉన్నా. మరి బ్రోకర్ పనులు, పాస్పోర్ట్ బ్రోకర్ పనులు మేమైతే నడిచేయలేని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభలో పారాసెటమాల్తో పోతుంది, 22 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే కరోనా వైరస్ భస్మం అవుతుంది, మాస్కులు ఉపయోగించొద్దు, మేము అన్ని విధాలుగా కరోనా తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చూస్తాం, 1000 కోట్లైనా ఖర్చు పెడతాం అన్న ఈ పెద్ద మనిషి కరోనా లాక్డౌన్ తర్వాత 4000 కోట్ల అప్పు మార్కెట్ బారోయింగ్ తో తీసుకొచ్చింది. ఆయన కానీ ఆయన మేనరుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు రాష్ట్రంలో. మీరు మార్చి నెలలో 1000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లకి మీరు కట్ చేసిందా లేదా? ఇదెంత నీచమైన పని, దుర్మార్గమైన పని, కేసీఆర్ నువ్వు జవాబు చెప్పు. మార్చి నెలలో మీరు కాంట్రాక్టర్లకి 1000 కోట్లు ఇచ్చిండ్రు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మీరు వాళ్ళ జీతాలు పెన్షనర్లకు కూడా కట్ చేసిందా లేదా?
నిన్న నువ్వే అంటున్నావు 11000 కోట్ల ఆదాయం మార్చి నెలలో కేవలం 2000 కోట్ల ఆదాయం తగ్గిందని మరి 4000 కోట్లు మార్కెట్ బాండ్స్ నుంచి తీసుకున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల పెన్షనర్ల జీతాలు ఎందుకు కట్ చేసిన విషయం ఎవరికీ అర్థం కాదు అదే విధంగా మరి వారి వైఖరి వారి ధోరణి పూర్తిగా శరీరమంత అహంకారంతో నిండిపోయి అసహనంతో అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కుటుంబం వాళ్ళు దోచుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు వాళ్ళు జాగిరైనట్టు మాట్లాడడం ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలందరిని కూడా అవమానించినట్టు మాట్లాడిన ఎటువంటి పదజాలమైనంటే నేను రాజకీయాలు వచ్చినప్పటి సంది రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇంక ఎవరట్లా మాట్లాడతారని అనుకోనిగా మిషన్ భగీరథలో 35-40 వేల కోట్లు ఖర్చు పెట్టి 2015 శాసనసభలో 3 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాకి ఇవ్వకుంటే 3 ఏళ్లలో మేము ఓట్లు అడగని వాళ్ళు వాళ్ళు ఏమనాలి సన్నాసులన దద్దమ్ములన బ్రోకర్గా మరి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్ తాకట్టు పెట్టి మీరు మీ 6% కమిషన్ కోసమే మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ప్రజల కోసం కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం మరి మీ ఇష్టం వచ్చినట్టు లాక్డౌన్ మొదలైనాక కాంట్రాక్టులలో మీ దోస్తులు ఆంధ్ర కాంట్రాక్టర్లకి మీ మేనల్లోకి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడతారా 21000 కోట్ల టెండర్లలో లాక్డౌన్ మొదలైనాకనే టెండర్లు మొదలైతే లాక్డౌన్ అంతం కాకుండా పూర్తయితే మరి ఎంత దోచుకోవడానికి టెండర్ పిలిచిన మీరు ఎందుకు గ్లోబల్ టెండర్ పిలవలేదు ఎంత మీ కమిషన్ ఏంది మతలబు ఈ రాష్ట్రము ఈ దేశము ఈ ప్రపంచము ఒక విపత్కరమైన పరిస్థితిలో కొనసాగుతుంటే మీ కమిషన్ల విషయం మాత్రం మీరు మర్చిపోరు మీరు మమ్మల్ని బ్రోకర్లు మమ్మల్ని దద్దమ్మలు బ్రోకర్గాలు అంటారు మరి మీకున్న బుద్ధి అందరికీ ఉంటే అని చెప్పి అనుకోవద్దు కేసీఆర్ గారు అదే విధంగా ఒక లగ్జరీ లైఫ్ కలవాటైపోయి ప్రజల సొమ్ముతో 100,000 స్క్వేర్ ఫీట్ల ఇంట్లో ఉంటూ మీకు తెలుసో తెలియదు అసలు ఈ మధ్య ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా సాధారణంగా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ తో ప్రయాణం చేస్తలేరు ప్రైవేట్ విమానాలు చార్టర్డ్ ఫ్లైట్లు ఎవరి సొమ్ము ఇదంతా ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో మీరు దోచుకొని ఒక టైప్ ఆఫ్ విలాసవంతమైన లగ్జరీ జీవితంగా అలవాటు పడి మీరు ఇతరులు మనుషులు కూడా అవుపడతలేరా మీకు